టిడిపి జనసేన తన్నులాట ఈ గొడవ శాంపిల్ మాత్రమేనా తెలుగుదేశం జనసేన నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి ఈ రెండు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా పెళ్లి పరస్పర ఆరోపణలు విమర్శలకు దిగుతున్నారు దుమ్మెత్తు పోసుకుంటున్నారు రాష్ట్ర మంగళవారం ఈ రెండు పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ పదహారవ తేదీ వరకు కొనసాగనున్నాయి అనంతరం పదిహేడవ తేదీ నుంచి ఈ రెండు పార్టీల నాయకులు కూడా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పెద్ద గొడవ అయింది రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో మొదలైన గొడవ చివరకు కుర్చీలతో దాకా చేరుకుంది రెండు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు అవుతాయని అందరూ మొదటి నుంచి అనుమానిస్తున్నదే రెండు పార్టీల మధ్య పొత్తుకు చాలా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం కుదిరితే సరిపోదు అది కింది స్థాయి కార్యకర్త దాకా ఉండాలి అప్పుడే రెండు పార్టీలు అరమరికలు లేకుండా ముందుకు సాగుతాయి అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే చాలా నియోజకవర్గాల్లో పోటీకి రెండు పార్టీల నేతలు రెడీ అవుతున్నారు ఇంతకాలం కష్టపడిన తాము పోటీ చేసే అవకాశాన్ని ఎదుటి పార్టీకి ఇచ్చేయాలంటే ఇష్టపడడం లేదు రెండు పార్టీలు పోటీకి రెడీ అవుతున్న నియోజకవర్గాలు దాదాపు నలభై దాకా ఉన్నాయి పిఠాపురం కాకినాడ రాజమండ్రి పీగల్లవరం ప్రతిపాడు నరసాపురం ఏలూరు భీమిలి విశాఖ ఉత్తరం పెందుర్తి గాజువాక అనకాపల్లి చిత్తూరు తిరుపతి రాజంపేట అనంతపురం రైల్వే కోడూరు శ్రీకాళహస్తి పుట్టపత్రి లాంటి నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి ఇలాంటి నియోజకవర్గాల్లో సమన్వయం అంత తేలిక కాదు ఇప్పుడు పిఠాపురంలో జరిగింది ఇదే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలుచుకునే విషయాన్ని వదిలేసి ఒకరిని మరొకరు దెప్పి పొడుచుకున్నారు దాంతో రెండు వైపులా కార్యకర్తలు రెచ్చిపోయి కుర్చీలతో కొట్టేసుకున్నారు తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ చెప్పారు తర్వాత జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిజంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుంటూ ఎందుకు ఓడిపోయారని నిలదీశారు రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపుకు టీడీపీ సాయం చేయాలని కోరారు దాంతో వర్మ మాట్లాడుతూ ఓడిపోయింది తాను ఒకటనే కాదని మహామహులు అనుకున్న వాళ్లలో చాలా మంది ఓడిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన విషయంపై సెటైర్లు వేశారు దాంతో జనసేన నేతలకు మండిపోయి గొడవకు దిగారు వెంటనే టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు మాటా మాట పెరిగింది చివరకు గొడవ పెద్దదై కుర్చీలు విసిరేసుకుని కొట్టుకున్నారు పిఠాపురంలో జరిగింది ఒక శాంపుల్ మాత్రమే ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో